అందరి సహకారంతో విజయవంతంగా విశాఖ మన్యానికి సేవలందించానని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజమాల పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రసాద్ ప్రతినిధులు ప్రజలు చక్కని సహకారం అందించారని తెలిపారు. ఆయన చిత్తూరు జాయింట్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసిన నేపథ్యంలో ఐటీడీఏ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 నెలలు సబ్ కలెక్టర్ గా 14 నెలలు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా విధులు నిర్వహించి సంతృప్తికరంగా ఉందన్నారు. ఈ కాలంలో చేసిన అటవీ హక్కు పత్రాలు పంపిణీ, ఉపాధి హామీ వేతన పనులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన రహదారుల భవన నిర్మాణపు పనులు, ఆసుపత్రుల అభివృద్ధి, మనబడి నాడు నేడు పనులు, సామాజిక పింఛన్లు, కోవిడ్ నియంత్రణ, మలేరియాపై చేపట్టిన పనులను వివరించారు. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రగతి చెప్పారు, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయన్నారు కదా సార్, అవి ఏం చెప్పగలరు? ఇంకా ఈ ఏజెన్సీలో చేయాల్సినవి కూడా చాలా వర్క్స్ ఉన్నాయండి. ఇప్పుడు చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్స్ కంప్లీషన్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్. ముందుగా మెడికల్ కాలేజ్ అండ్ హైవే, అది కంప్లీట్ అయిపోతే మనకి లైఫ్ లైన్ హెల్త్ కనెక్టివిటీ, తర్వాత కనెక్టివిటీ సంబంధించి మనకి నెట్వర్క్ ఇంకా 60-65% విలేజెస్ కి నెట్వర్క్ అనేది పెద్ద సమస్య ఉంది. యాజ్ ఆఫ్ నౌ ప్రతి గ్రామ పంచాయతీకి బీబీఎన్ఎల్ వాళ్ళది ఓఎఫ్సీ కేబుల్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసే ప్రక్రియలో ఉన్నారు. అది 3-4 మంత్స్ లో కంప్లీట్ అయిపోతుంది. అది వచ్చిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ కి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. అది ఆ తర్వాత అదే సేమ్ లైన్ లో మనకి బిఎస్ఎన్ఎల్ టవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్ విల్ టేక్ 1.5 ఇయర్స్ టు 2 ఇయర్స్ నెట్వర్క్ రావడానికి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆల్ సచివాలయంస్ లో పంచాయతీల్లో కూడా ఫైబర్ నెట్ కూడా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. బట్ ఇట్ ఈస్ ఎ లెంతీ ప్రాసెస్, ఇట్ టేక్ 1.5 టు 2 ఇయర్స్. సో అదొకటి. నెక్స్ట్ రోడ్స్ కూడా సుమారుగా 1000 హ్యాబిటేషన్స్ కి మట్టి రోడ్ కానీ అలాగే బీటీ రోడ్ కానీ ఇటువంటి రోడ్డు సౌకర్యం లేని విలేజెస్ ఉన్నాయి. ఇది మనకి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో విలేజెస్ అనే కొత్త కొత్తవి ఏర్పడడం చాలా సహజం. ముఖ్యంగా పీవీటీజీలో కానీ వీళ్ళందరిలో ఒక 10-15 మంది షిఫ్ట్ అయిపోయి కొత్త హ్యాబిటేషన్ క్రియేట్ చేస్తారు. మళ్ళీ యూ నీడ్ టు క్రియేట్ న్యూ రోడ్. బికాస్ ఆఫ్ దట్ మనం ఎన్ని రోడ్లు వేసినా ఇంకా పెండింగ్ విలేజెస్ ఉంటాయి. అయినా ఆల్మోస్ట్ 300 క్రోర్స్ రోడ్లు ఖర్చు పెట్టాం. మీరు ఇప్పుడు చూసినట్టయితే వెరీ ఇంటీరియర్ రోడ్స్, గాలికొండ రోడ్ కంప్లీట్ చేసేసాము, రందమైలు రోడ్ ఆల్మోస్ట్ 1 మంత్ లో పీటీ అయిపోతుంది, అలాగే బూసిపుట్టికి రోడ్ అయిపోతుంది, ఇప్పుడు అక్కడి నుంచి జామ్ కూడా అయిపోతుంది రోడ్డు. సో దిస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ రోడ్స్. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే 3 ఎలక్షన్లు చేశాను. అసెంబ్లీ రిటర్నింగ్ అధికారిగా ఒకటి పాడారు, పంచాయతీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్, డిప్యూటీ ఎలక్షన్ అధారిటీగా చేశాను. 3 ఎలక్షన్లో ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా కానీ, రీపోల్ కానీ, ఎటువంటి ఇది లేకుండా పోలీస్ వాళ్ళు అలాగే మిగతా ఫీల్డ్ స్టాఫ్ కోఆర్డినేషన్ కలెక్టర్ గారి గైడెన్స్ తో చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నాం. కలెక్టర్ గారు కూడా చాలా మంచి